స్పందన, ప్రజాస్పందన ఎక్కడికక్కడే ఎప్పుడు బయటికి గడప దాటని మహిళలు కూడా వస్తున్నారు. అనేక వర్గాల ప్రజలంతా వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఇది అన్యాయం, అధర్మం. తప్పుడు కేసులు బనాయించి ఒక ప్రజానాయకుడిని జైల్లో కూర్చోబెట్టడం నేరం అని చెప్పే భావంలో అందరూ మద్దతు చెప్తున్నారు. దేశ విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. పోలీసు రాజ్యం, ఆటవిక రాజ్యం నడుస్తూ ఉన్నా, తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నా, జైళ్లు నింపుతూ ఉన్నా, పోలీస్ స్టేషన్లు నింపుతూ ఉన్నా కూడా గర్వకుండా బయటకు వస్తూ ఉన్నారు. ప్రశాంతంగా నిరాహారం చేసిన వాళ్ళని కూడా దండయాత్ర చేస్తూ ఉన్నారు. ఏ కళాశాల విద్యార్థులు అయితే తమకు అన్యాయం జరుగుతుందని బయటకు వస్తే వాళ్ళను కూడా అణచివేసే కార్యక్రమం, తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మహిళలు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ల మీద తప్పుడు కేసులు పెడతాం. ఇది ఆటవిక రాజ్యం, అరాచక ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని తపనలో ఉన్నారు. బ్రహ్మాండంగా నడుస్తుంది, చూశారు ఇక్కడ విజయవంతంగా 4 రోజులుగా నడుస్తుంది. ఏ రోజుకు ఆ రోజు పెరిగిపోతా ఉన్నారు. మహిళలంతా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని నిరాహార దీక్షలు విజయవంతం చేస్తున్నారు. పోస్ట్ కార్డు ఉద్యమం నడుస్తుంది భారీగా. సెంట్రల్ జైల్లో ఉన్న మద్దతు, నేను సైతం మీతో ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడం కోసం పోస్ట్ కార్డు ఉద్యమం ప్రజలు స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. దాన్ని మేము నివర్తించడమే కాదు, ఈ ఉద్యమం ఆగదు. అవసరమైతే ప్రజా పోరాటాల ద్వారా ప్రజా ఉద్యమాన్ని నేపి జైలు భరో కార్యక్రమం చేపట్టి వీధుల్లోకి వస్తాం, వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తాం. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడుకోవడం కోసం ఎంత పోరాటంగా సిద్ధం. ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పడం కోసం వీళ్ళందరూ సన్నద్ధులు చేస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అండగా నిలవడం కూడా జరిగింది. ఇద్దరు కూడా పొత్తులకు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఇది మహాప్రభంజనం. ఇది జరగబోయే ప్రభంజనంలో కొట్టుకుపోతాడు. ఒక సీటా, రెండు సీట్లు కూడా అడ్రస్ లేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు. ఈయన ఆటవిక పరిపాలన ఒక నిరక్షర కుక్షి ఏ విధంగా వ్యవహరిస్తాడు అలాగే వ్యవహరిస్తూ ఉన్నాడు. అక్షర జ్ఞానం లేని వ్యక్తి కంటే అన్యాయంగా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు, తప్పుడు కేసులు పెడుతూ ఉన్నాడు. అసలు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, సాంకేతికంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏం ఆలోచన లేదు. ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాలు కష్టపడి నిర్మించిన సౌధాన్ని కూల్చివేసినట్టుగానే వాళ్ళ ప్రజావేదిక ఎలా కూల్చాడో, అన్ని సంస్థలని, వ్యక్తుల్ని, పరిస్థితుల్ని తారుమారు చేశాడు, రాష్ట్రం చిన్నాభిన్నం చేశాడు, ఆర్థికంగా చిత్తగొట్టి పారేశాడు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. జనసేన, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అందరం భావస్వరూపంగా అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని సాగనవ్వడం కోసం కృషి చేస్తాం.